హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రాక్టర్ విహారీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను హైదరాబాద్లో జరుగుతున్నటువంటి కిసాన్ ఎగ్జిబిషన్ సెంటర్కి అయితే రావడం జరిగింది. ఈ కిసాన్ ఎగ్జిబిషన్ సెంటర్లో మనకు రైతులకు సంబంధించి వివిధ రకాల పనిముట్లు, అలానే వివిధ రకాల ఇంప్లిమెంట్స్, అలానే ట్రాక్టర్కి సంబంధించి వివిధ రకాల ఇంప్లిమెంట్స్, వాళ్ళు వాడే విత్తనాలు వేసుకోవడానికి విత్తనాల మిషన్ కానివ్వండి, మల్టీ క్రాప్ ప్లాంటర్ కానివ్వండి, అలానే రైతులకు సంబంధించి వాళ్ళు వాడే పనిముట్లలో కొడవళ్ళ నుంచి అలానే వాళ్ళు వాడే పిచికారీ చేసే మందు పంపుల వరకు చాలా రకాల ఇంప్లిమెంట్స్ అయితే ఈ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఈ విత్తనాలు కానివ్వండి, అంటే రకరకాల కంపెనీల విత్తనాలు కూడా ఈ స్టాల్స్లో ఏర్పాటు చేశారు. అలానే ఈ ట్రాక్టర్స్కి సంబంధించి పనిముట్లు ఉంటాయి కదా, రోటోవేటర్లు కానివ్వండి, టిల్లర్స్ కానివ్వండి, అలానే పవర్ బ్లేడ్స్ కానివ్వండి, ఇలా రకరకాల ఇంప్లిమెంట్స్ కూడా ఈ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, అలానే ఇక్కడ మనకు రోటోవేటర్లకు సంబంధించి, అలానే ట్రాక్టర్స్కి సంబంధించి, జేసీబీలకు సంబంధించి ఇక్కడ మనకు స్పేర్ పార్ట్ల కంపెనీలు కూడా స్టాల్స్ అయితే ఏర్పాటు చేశాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు సృష్టి కంపెనీకి చెందినటువంటి సీడ్స్, అలానే బ్యాగులు కూడా, సీడ్స్ బ్యాగులు అలానే మందు బ్యాగులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేను ఈ కిసాన్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి ప్రతి స్టాల్ని అయితే మీకు చూపెడతాను, కాబట్టి ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు మనకు రోటోవేటర్లకు సంబంధించి స్పేర్ పార్ట్ల స్టాల్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలానే ఇక్కడ మనకు ఫ్రీ ఫ్యాబ్ హౌజెస్ అని మనకు కంటైనర్ హౌజెస్ కూడా మనకు కనబడుతున్నాయి. అంటే వాళ్ళు మనకు బుక్ చేస్తే తయారు చేసి మనకు మన ప్లేస్లో తయారు చేసి మనకు పెట్టేస్తారు. అలానే ఇక్కడ మనకు కవర్లు, అంటే రైతులు వాడే వానాకాలంలో వాడే కవర్లు కానివ్వండి, అలానే మనకి ఇక్కడ రోటోవేటర్లు, టిల్లర్లు, మందు పంపులు కుట్టడానికి, రైతులు మందు పంపులు వాడతారు కదా, మందు పంపులు వాడటానికి మనకు ఈ మిషన్స్ అయితే మనకు ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఈ కిసాన్ ఎగ్జిబిషన్లో నేను గమనించింది ఏంటంటే, ఇక్కడ రకరకాల వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాన్ని సులభతరం చేసేందుకు రకరకాల వాహనాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అలానే ఇక్కడ ట్రాక్టర్స్కి సంబంధించి మనకు మందు పంపులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ట్రాక్టర్స్కి తగిలించి వాడే మందు పంపులు కానివ్వండి, అలానే రైతులు భుజాన వేసుకొని తగిలించుకొని వాడే మందు పంపులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు రకరకాల ఈ నెప్ట్యూన్ కంపెనీకి చెందినటువంటి మందు పంపులు అయితే మనకు కనిపించాయి. అలానే నేను ఇక్కడ గమనించింది ఏంటంటే, డ్రోన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక కంపెనీ డ్రోన్స్ కాదు, చాలా రకాల కంపెనీల డ్రోన్స్ కూడా నేను గమనించాను. ఇక్కడ చూడొచ్చు మనకు థానోస్ H10 అని కంపెనీకి చెందినటువంటి డ్రోన్ అయితే మనకు కనబడతా ఉంది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనకు దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నారు. సైనా H10 అనే మోడల్ని అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు, థానోస్ కంపెనీకి చెందినటువంటిది. రైతులు డ్రోన్స్ వాడితే వ్యవసాయం సులభతరం అవుతుందో కాదో నాకు తెలియదు, కానీ దీని ధర చూసినట్టయితే మనకు కళ్ళు తిరిగి కింద పడవచ్చు. ఎందుకంటే డ్రోన్స్ రైతులు, ఒక సామాన్య రైతు వాడతాడా లేదా అనేది ఫ్యూచర్ అయితే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ చూడవచ్చు, ఈ క్యాప్ తీసేసి ఇందులో మందు వేసి మనకు ఈ రిమోట్ కంట్రోల్ సాయంతో, రిమోట్ వాడుకొని మనకు ఈ బ్యాటరీ సాయంతో బ్యాటరీ బిగించుకొని మనము డ్రోన్స్ అయితే వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు వీడియోలో కనిపిస్తున్న స్టాల్లో మనకు రైతులు వాడే చాకులు కానివ్వండి, అలానే రంపాలు కానివ్వండి, అంటే ఇవి చెట్లు నరకడానికి కానివ్వండి, అలానే కొమ్మలు కట్ చేయడానికి కానివ్వండి, అలానే ఆవులకు కానీ బర్రలకు కానీ మేత వేయడానికి, కట్ చేసుకోవడానికి చాకులు కానివ్వండి, కత్తులు కానివ్వండి, అలానే ఇక్కడ మనకు జనరేటర్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు కట్టర్ బ్లేడ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కట్టర్ బ్లేడ్స్ కానివ్వండి, అలానే పెద్ద పెద్ద రకాల బ్లేడ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, అలానే ఇక్కడ మనకు ఆల్ ఇన్ వన్ మినీ దాల్ మిషన్ అని కనిపిస్తూ ఉంది, మిల్ అండ్ వీటి క్లీనింగ్ మిషన్ అనమాట ఇది. దీని ధర వచ్చేసి మనకు 78,000 చెప్తున్నారు. అలానే ఇక్కడ మనకు హిమ్లాండ్ కంపెనీకి చెందినటువంటి మోటార్ స్టార్టర్స్, రైతులు వాడే మోటార్లకు సంబంధించి మోటార్ స్టార్టర్స్ కానివ్వండి, వైర్లు కానివ్వండి ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలానే నెక్స్ట్ స్టాల్లో మనకు పర్ఫెక్ట్ కంపెనీకి చెందినటువంటి ఈ మిషన్లు మనకు పల్లెల ద్వారా కానివ్వండి, రకరకాల
వాటి ద్వారా మనకు ఆయిల్ అయితే మనకు తీసుకోవచ్చు. ఇది మనకు పర్ఫెక్ట్ కంపెనీకి చెందినటువంటి మెషిన్గా మనము చూస్తున్నాము. ఇక్కడ మనకు పల్లీలు కానీ విధానం వేసి మనకు ఆయిల్ అయితే తీసుకోవచ్చు. అలానే ఇక్కడ మనకు బహుళార్థక పాన, బహుళార్థక సాధక పాన అంటే ఇక్కడ మనకు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ యొక్క పాన ద్వారా మనకు ఏ నెంబర్లో ఉన్నటువంటి మనకు స్క్రూను అయితే మనము వదులు చేసుకోవచ్చు, అలానే టైట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు మనకు ఈ ఇంప్లిమెంట్స్ ఎలా ఉన్నాయో. అలానే ఇక్కడ మనకు చూసుకోవచ్చు మనకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీ నుంచి మనకు ఇది ప్రభుత్వ రంగ సంస్థ గుర్తింపు పొందినది. మనకు నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్లో మనకు రకరకాల విత్తనాలు ఫర్టిలైజర్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు సోలార్ లైట్ ద్వారా బుట్ట అయితే ఏర్పాటు చేశారు. ఇది తోటలో కానీ పంట పొలాల్లో పెట్టినది అయితే మనకు తోటను మనం కాపాడుకోవచ్చు పురుగుల నుంచి. ఆ పురుగులు ఆ బుట్టలో పడిపోయి చనిపోతాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనము మరొక డ్రోన్ కంపెనీ చెందినటువంటి మరొక డ్రోన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు వాళ్ళ కొటేషన్ కూడా, వ్యవసాయంలో వెన్ను విరగడం గతం, వేసవిలో వెన్నెల సుఖం నిజం. అలానే ఇక్కడ రిమోట్ చూడవచ్చు, రిమోట్ కూడా చూడవచ్చు. ఇది డ్రోన్ మనకు మందు పంపు పిచికారి చేయడానికి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇదేంది ఫ్రూట్ టెక్, ఫ్రూట్ టెక్ అంటే మనకు పండ్లకు సంబంధించి సీడ్స్ కంపెనీ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలానే మనకు ఐరన్ మ్యాన్ అని ఇండస్ట్రియల్ కంపెనీ కూడా మనకు కనిపిస్తూ ఉంది. సేల్స్ అండ్ సర్వీస్ అనేది వాళ్ళు సర్వీస్ ఇస్తారు, అలానే సేల్స్ అంటే అమ్మను కూడా అమ్ముతారన్నమాట ఈ పనిముట్లని. అలానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకు చిన్న ట్రాలీ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ రకరకాల మందు పంపులు కానివ్వండి, అలానే స్పేర్ పార్ట్లు మనకు కనిపిస్తూ ఉంది. అలానే మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకు రోబోట్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. రోబోట్, ఈ రోబోట్ ద్వారా మనము స్ప్రేయింగ్ చేసుకోవచ్చు, కల్టివేటింగ్ చేసుకోవచ్చు, టిల్లింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ రోబో మనకు 5 మంది వ్యక్తుల యొక్క పనిని మనకు ఒక్క ఈ రోబో సాయంతో మనము చేసుకోవచ్చు. ఈ రోబో పనితీరు కూడా మనము వీడియోలో గమనించవచ్చు. ఈ రోబోపై నేను ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియో నేను నా ఐకార్డ్స్లో ఇస్తాను, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు పూర్తి వీడియో అయితే ఈ రోబోకి సంబంధించి వీడియో అయితే మీరు చూడవచ్చు. అలానే ఇక్కడ రకరకాల కంపెనీల స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు మనకు రకరకాల కంపెనీల స్టాల్స్లో మనకు ఇక్కడ పైపులకు సంబంధించి స్టాల్స్ కూడా ఉన్నాయి. అంటే కలర్స్ కలర్స్గా పైపులు కానివ్వండి, వర్కులు కానివ్వండి మనకు కనిపిస్తూ ఉన్నాయి. చూడొచ్చు ఈ పైపులను మనకు ఎన్ని విధాలుగా వాడవచ్చు. ఫ్రెండ్స్, ఈ స్టాల్స్లో నేను ముఖ్యంగా ఫోకస్ చేసింది ఏంటంటే మనకు రైతులకు ఉపయోగపడేటువంటి ఏంటివేంటి ఉన్నాయో వాటి గురించి ప్రత్యేకంగా అయితే ఒక వీడియో సైడ్కి చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియోని నేను ఐకార్డ్స్లో ఇస్తాను. నేను ఆ ఐకార్డ్స్లో మీరు క్లిక్ చేసి అయితే పూర్తి వీడియోని అంటే ఆ ఇంప్లిమెంట్ సంబంధించి పూర్తి వీడియో మీకు పూర్తి అవగాహన వచ్చేందుకు ఆ వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది. ఆ వీడియోలో మీకు ధర కానివ్వండి, ఆ ఇంప్లిమెంట్ పనిచేసే తీరు కానివ్వండి అనేది పూర్తిగా అయితే మనము క్లుప్తంగా వివరించడం జరిగింది. కాబట్టి ఆ వీడియోలు కూడా మిస్ అవ్వకుండా చూడండి. నేను డిస్క్రిప్షన్లో కానీ నేను ఐకార్డ్స్లో కానీ ఇస్తాను, మీరు అక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ వీడియో క్లియర్గా చూడవచ్చు. ఫ్రెండ్స్, అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు సన్న అగ్రో కంపెనీకి చెందినటువంటి చాలా రకాల మిషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్, అలానే మనకు అందరికీ సుపరిచితమైన సుధాకర్ పైప్స్ అండ్ ఫిట్టింగ్ కంపెనీకి చెందినటువంటి స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్లో మనకు వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల పైపులు అయితే మనకు ఏర్పాటు చేశారు. అలానే మనకు అందరికీ సుపరిచితమైన మాస్కో కంపెనీ సబ్బర్ సంబల్ పంప్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. V5 అండ్ V6 అనే మోటార్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ఇక్కడ మనకు ఈ అగ్రికల్చర్కి సంబంధించి ఈ ఇంప్లిమెంట్స్ కూడా మనకు అంటే వేరుశనగకి సంబంధించి వరికి సంబంధించి మిషన్స్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కిసాన్ ఎగ్జిబిషన్లో నేను గమనించింది ఏంటంటే వ్యవసాయానికి సంబంధించినది కాకుండా అలానే వాటరీ అంటే గార్డెన్కి సంబంధించినటువంటి గార్డెన్ నీడ్స్ అని పెట్టి ఆ స్టాల్ ఏర్పాటు చేసి ఈ గార్డెన్ నీడ్స్లో మనకు చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంటి బయట కానివ్వండి, ఇంటి పైన కానివ్వండి, అలానే ఇంట్లో కానివ్వండి చాలా రకాల మొక్కలు కూడా పెంచుతున్నారు. ఆ మొక్కలు పెంచడానికి సులువుతరంగా మనకు పింగాణి పాత్రలు కానివ్వండి, రాయి పాత్రలు కానివ్వండి, అలానే సిమెంట్ పాత్రలు కానివ్వండి, చాలా రకాల పింగాణి పాత్రలు అయితే మనకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ చూసుకోవచ్చు మనకు క్యాట్ కంపెనీకి చెందినటువంటి 4-4 మిషన్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఈ క్యాట్ 4-4 మిషన్కి సంబంధించి నేను స్పెసిఫికేషన్స్ అలానే డీటెయిల్స్తో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని నేను ఇంటి స్క్రీన్లో అలా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. అలానే మనకు కిర్లోస్కర్ ఇంజన్ అనేది మనకు ఎంతో కాలం నుంచి సుప్రసిద్ధమైన మనకు కంపెనీ అన్నమాట, చాలా పాపులర్ కంపెనీ కిర్లోస్కర్ అనే ఇంజన్ అనేది. మనకు చాలా రకాల ట్రాక్టర్స్లో మనకు కిర్లోస్కర్ ఇంజన్ ఉంది అంటే మనకు చాలా నమ్మకం తగిన ఇంజన్ అన్నమాట. ఈ కిర్లోస్కర్ ఇంజన్కి సంబంధించినటువంటి మనకు రోటోవేటర్స్ కానివ్వండి, టిల్లర్స్ కానివ్వండి, పవర్ బ్లేడ్స్ కానివ్వండి, అలానే మనకు డ్రిల్లింగ్ మిషన్స్ కానివ్వండి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ మిషన్స్తో మనము వ్యవసాయంలో మనకు పవర్ టిల్లర్ చేసుకోవచ్చు, అలానే పవర్ రోటోవేటర్ లాగా మనకు మట్టిని చదును చేసుకోవడానికి మనకు ఈ వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటికి సంబంధించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని నేను ఇంకా అప్లోడ్ చేయలేదు, త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో కూడా మీకు త్వరలో వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఈ కిర్లోస్కర్ ఇంజన్ అనేది మనకు ఎంత హెచ్పిలో ఏ మిషన్స్ అనేవి ఉపయోగిస్తున్నారో మనకు డెమో అయితే పెట్టడం జరిగింది. అలానే ఇక్కడ చూసుకోవచ్చు గ్యామ్ కంపెనీకి చెందినటువంటి, ఈ గ్యామ్ అనేది చైనీస్ కంపెనీ, ఈ గ్యామ్ కంపెనీకి చెందినటువంటి మనకు మిషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకు రోటోవేటర్ తగిలించుకుని ఉన్నది, అది రోటోవేటర్కి సంబంధించినటువంటి ట్రాక్టర్ అన్నమాట. దానితో మనము రోటోవేటర్ వేసుకోవచ్చు, అలానే ప్లవ్ వేసుకోవచ్చు. దిగబడే పొలాల్లో మనము ట్రాక్టర్ వెళ్ళలేని పొలాల్లో మనకు రోటోవేటర్ లాగా, అలానే కల్టివేటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వీడియోలో కనిపిస్తుంది మనకు వరి నాటు మిషన్ అన్నమాట. ఈ వరి నాటుకి సంబంధించి మిషన్ కానివ్వండి, ఈ క్యామ్ కంపెనీకి చెందినటువంటి మిషన్స్కి సంబంధించి హార్వెస్టర్ కానివ్వండి, వీటి గురించి నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో పూర్తిగా చూసినట్టయితే ఈ మిషన్కి సంబంధించి ధర కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ఎలా వాడతారు అనేది పూర్తిగా అయితే ఆ వీడియోలో ఉంటుంది. ఆ వీడియో మీకు చూసినట్టయితే వీటి గురించి ప్రత్యేకంగా పూర్తిగా ఒక అవగాహన అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. అలానే మనకు ఇక్కడ చూసుకోవచ్చు మనకు గోమతి కంపెనీకి చెందినటువంటి గడ్డి కట్టే మిషన్లు కానివ్వండి, వరి నాటు మిషన్లు కానివ్వండి, రోటోవేటర్లకు సంబంధించినటువంటి 4 రకాల రోటోవేటర్లు అయితే మనకు ఇక్కడ మనకు చూపిస్తున్నారు వీళ్ళు. రోటోవేటర్స్లో నేను ప్రత్యేకంగా నేను బనానా రోటోవేటర్ అనేది ప్రత్యేకంగా చూశాను, ఆ రోటోవేటర్ కూడా బాగుంది. అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కేఎస్ గ్రూప్ నుంచి మనకు హార్వెస్టర్స్, కేఎస్ గ్రూప్ నుంచి హార్వెస్టర్స్ అనేవి మనకు కంబైన్ హార్వెస్టర్ కానివ్వండి, వాళ్ళు ప్రత్యేకంగా తయారు చేసినటువంటి హార్వెస్టర్లు మనకు కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. అలానే మనకు ఇక్కడ చూసుకోవచ్చు రీయర్త్ అని మనకు ఒక స్టాల్ అయితే ఏర్పాటు చేస్తారు, ఇక్కడ మనకు వాటి గురించి డిస్ప్లే అయితే చేశారు. అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు చిన్నపిల్లలు వాడే బొమ్మల్లాగా మనకు ఈ కార్ల బొమ్మల్లాగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిని ఏంటంటే పవర్ టిల్లర్ కానివ్వండి, పవర్ బ్లేడ్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. వీటి సాయంతో మనకు గార్డెన్స్లో మనకు ఉపయోగించవచ్చు అన్నమాట. వీటిని గార్డెన్స్లో అంటే పెద్ద పెద్ద గార్డెన్స్లో కానివ్వండి, గోల్ఫ్ కోర్స్ ఉంటాయి కదా ఆ ఆటల్లో మనకు ఉపయోగించే ఈ మిషన్స్ అన్నమాట ఇవి. అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు చాలా రకాల స్టాల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలానే ఇక్కడ చూసుకోవచ్చు సిర్పూరు కాగజనారు పేపర్ మిల్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇది మనకు చాలా ప్రాచుర్యం ఉన్న పేపర్ మిల్ అన్నమాట మనకు. అలానే మనకు ఈసూజు ఇంజన్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడవచ్చు మనకు చిన్న చిన్న ట్రాలీలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ ట్రాలీస్ కూడా మనకు డిస్ప్లే అయితే స్టాల్ అయితే ఏర్పాటు చేసి డిస్ప్లే అయితే చేశారు. అలానే ఇక్కడ మనకు చూసుకోవచ్చు మనకు పండ్ల తోటలు, అలానే పూల తోటలకు సంబంధించినటువంటి స్టాల్స్, అలానే సీడ్స్ సంబంధించి ఒక స్టాల్ అయితే మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మనకు ఈ కిసాన్ ఎగ్జిబిషన్లో మనకు చాలా రకాల మందు పంపులు, అంటే పెద్ద పెద్ద స్ప్రేయింగ్, కరోనా టైంలో మనకు స్ప్రేయింగ్ మన రోడ్ల మీద స్ప్రే చేస్తారు కదా, ఆ రోడ్ల మీద స్ప్రే చేసే మిషన్లు కూడా మనకు డిస్ప్లే అయితే చేశారు. వీటిని మనము వ్యవసాయంలో కూడా వాడుకోవచ్చు, వ్యవసాయంలో మందు పంపు కొట్టడానికి మనకు వీటిని వాడుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు న్యూ ఇంగ్లాండ్ కంపెనీకి చెందినటువంటి
కంబైన్ హార్వెస్టర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. అలానే ఫోర్ వీల్ డ్రైవ్ ట్రాక్టర్ కూడా మనకు కనిపిస్తూ ఉంది. త్వరలోనే 5510 ట్రాక్టర్ యొక్క రివ్యూ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మనకు మన ట్రాక్టర్ విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ బెల్ ఐకాన్ కూడా నొక్కి పెట్టుకోండి. ఎందుకంటే త్వరలోనే ఈ న్యూ ఇయర్కి సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో రాబోతుంది. అలానే మనకు ఈ ట్రాక్టర్స్ 3230 ఫోర్ వీల్ డ్రైవ్ కానివ్వండి, అలానే న్యూ ఇయర్లో మనకు కొత్తగా వచ్చినటువంటి సింబా 30 బ్లూ సిరీస్ ట్రాక్టర్ కూడా మనకు వచ్చేసింది, మనకు డిస్ప్లే అయితే చేశారు. అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు న్యూలాండ్ టీఎక్స్ 5620 ట్రాక్టర్ కూడా మనకు డిస్ప్లే అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు వీడియోలో కనిపిస్తుంది షుగర్ కేస్2 హార్వెస్టర్ అనమాట. ఇది ఈ కేస్2 హార్వెస్టర్ అనేది మనకు షుగర్ కేన్ హార్వెస్టర్ అనమాట. ఈ షుగర్ కేన్ అంటే మనకు చెరుకును మనము ఈజీగా మనము హార్వెస్ట్ చేసుకోవడానికి ఈ మిషన్ అయితే మనకు ఉపయోగపడుతుంది. త్వరలోనే ఈ కేస్2 హార్వెస్టర్ గురించి, షుగర్ కేన్ హార్వెస్టర్ గురించి త్వరలోనే వీడియో కూడా రాబోతుంది దీని రివ్యూ గురించి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ట్రాక్టర్ విహారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, వెంటనే క్లిక్ చేసి వీడియో చూసినట్టయితే నాకు సపోర్టింగ్గా ఉంటుంది. అలానే మన ట్రాక్టర్ విహారీ ఛానల్లో జాయిన్ బటన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, అక్కడ జాయిన్ బటన్లో చేరి కూడా నాకు సపోర్ట్ చేయవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ట్రాక్టర్ విహారీ.